Once again, hi friends, welcome back to our channel. మీరు చూస్తున్నారు వంశీ కృష్ణ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్త వాళ్ళు కనుక వీడియోస్ చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంఎస్ వర్డ్లో షార్ట్ కట్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి, అండ్ జస్ట్ థీరీగా కాకుండా జస్ట్ మనం ప్రాక్టికల్గా కూడా చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో టోటల్ ఈ షార్ట్ కట్ ఎంఎస్ వర్డ్ సిరీస్లో ఈ ఫోర్త్ వీడియో ఫ్రెండ్స్, ఇది లాస్ట్. సో ముందు 3 వీడియోస్ కనుక మీరు మిస్ అయినట్లయితే ఎండ్ కార్డ్స్లో అండ్ పైన ఐ కార్డ్స్లో కూడా వదిలేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోర్త్ వీడియోలో యారోస్ అండ్ దాంతోపాటు డిలీట్, బ్యాక్ స్పేస్ ఇవి కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్ కట్స్. సో దీనిలో వచ్చేసి ఇది లాస్ట్ పార్ట్, అంటే మొత్తం 4 పార్ట్స్గా చేశాను. సో ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్ కట్స్, అండ్ దీంట్లో కంట్రోల్ యారోస్ గురించి ప్లస్ బ్యాక్ స్పేస్, డిలీట్ అండ్ F3 ఈ కమాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ప్లస్ రైట్ యారో, ఇప్పుడు ఇది ఎందుకో చూద్దాం. టు మూవ్ కర్సర్ నెక్స్ట్ వర్డ్ టు ఇట్స్ రైట్ సైడ్ అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్టింగ్లో కర్సర్ ఉంది, దాన్ని నెక్స్ట్ వర్డ్ వై యు ఉంది కదా, సో వై దగ్గరికి కర్సర్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు ఇలా సైడ్ నొక్కుతా వెళ్తూ ఉంటే టైం వేస్ట్. సో సింపుల్గా కర్సర్ ఇక్కడ ఉంది కదా హియర్ దగ్గర, సో కంట్రోల్ ప్లస్ రైట్ యారో క్లిక్ చేస్తే చూసారు కదా, అది వచ్చేసి నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ దగ్గరికి జంప్ అయిపోతుంది. సో సైడ్ నొక్కకుండా ఇది సింపుల్గా మీకు హెల్ప్ అవుతుంది ఈ కమాండ్ అనేది. సో ఇది వచ్చేసి కంట్రోల్ ప్లస్ రైట్ యారో నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏంటో చూద్దాం. కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో, ఇది ఎందుకో చూద్దాం. టు మూవ్ కర్సర్ నెక్స్ట్ వర్డ్ టు ఇట్స్ లెఫ్ట్ సైడ్, సో ఇది కూడా సిమిలర్గానే ఉంది, ఇదేంటో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎడ్యుకేషనల్ పక్కన పర్పస్ ఉంది కదా, అక్కడ పే దగ్గర స్టార్టింగ్ దగ్గర పెట్టుకుంటాను. సో దీన్ని ఎడ్యుకేషనల్ ఉంది కదా, ఈ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు ఇట్లా సైడ్ నొక్కుతా వెళ్తే టైం వేస్ట్, ముందు చెప్పుకున్నట్లుగానే. సో దీనికోసం కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో చూసారు కదా, అది డైరెక్ట్గా ఈ స్టార్టింగ్ లెటర్ దగ్గరికి అయితే జంప్ అయింది. సో దీనికి వచ్చేసే కమాండ్ కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ యారో. సో మీరు ఇట్లా సైడ్ నొక్కుతా వెళ్తే టైం వేస్ట్ కాబట్టి సో ఈ కమాండ్ అనేది హెల్ప్ అవుతుంది. సో అది ఇది సిమిలర్గానే ఉంటుంది, లెఫ్ట్ యారో రైట్ యారో. నెక్స్ట్ ఏంటో చూద్దాం. కంట్రోల్ ప్లస్ అప్ యారో, ఇది ఎందుకో చూద్దాం. టు మూవ్ పారాగ్రాఫ్ స్టార్ట్ లైన్, ఇది చూద్దాం. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ఎండింగ్లో ఉన్నాం, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ. సో దీన్ని స్టార్టింగ్ లైన్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, మనం చెప్పుకుంది అదే కదా. సో దీన్ని పైకి నొక్కుతా వెళ్తూ ఉంటే టైం వేస్ట్, చూసారు కదా. సో దానికోసం మనం కంట్రోల్ ప్లస్ అప్ యారో క్లిక్ చేసి చూద్దాం. ఓకే, కంట్రోల్ ప్లస్ అప్ యారో, చూసారు కదా మనం పారాగ్రాఫ్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోయాం, మనమైతే పారాగ్రాఫ్ ఎండింగ్లో ఉన్నాం కదా. సో ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవ్వటానికి కంట్రోల్ ప్లస్ అప్ యారో యూజ్ అయింది, చూసారు కదా అంత సింపుల్గా. సో ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ షార్ట్ కట్స్ అనేది. సో వీటి హెల్ప్ తీసుకోవాలి ఈజీగా అవ్వాలంటే. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ డౌన్ యారో, ఇది ఎందుకో చూద్దాం. టు మూవ్ పారాగ్రాఫ్ ఎండ్ లైన్, ఓకే ఇదేంటో చూద్దాం. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ స్టార్టింగ్ లైన్లో ఉన్నాం, ఈసారి ఎడ్యుకేషన్ దగ్గర తీసుకుంటున్నాను, ఈ దగ్గర లేదంటే డి దగ్గర. సో కర్సర్ ఇక్కడ ఉంది కదా, నాకైతే కర్సర్ ఇక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నాను పారాగ్రాఫ్ ఎండింగ్.
థ్యాంక్ యూ అనే దాని దగ్గరికి. సో దానికోసం మీరు కిందకి ప్రెస్ చేస్తూ వస్తూ ఉంటే డౌన్ యారోని టైం వేస్ట్. సో దీనికోసం కమాండ్ ఉంది కదా, కంట్రోల్ ప్లస్ డౌన్ యారో. ఓకే చూద్దాం, కంట్రోల్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేస్తే డైరెక్ట్ డీ పక్కన ఉన్నాం కదా, అక్కడి నుంచి మనం పారాగ్రాఫ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. సో చూసారు కదా సింపుల్గా వచ్చేసాం. దీనికి వచ్చే కమాండ్ కంట్రోల్ ప్లస్ డౌన్ యారో. నెక్స్ట్ కమాండ్ చూద్దాం, కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. ఇది ఎందుకో చూద్దాం. టు డిక్రీస్ ఫాంట్ సైజ్. ఓకే ఇది చూద్దాం, ఇది ఎక్కువగా వాడుతుంటారు అందరూ. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఉంది కదా, దీన్నే తీసుకుంటాను ఈ వర్డ్ని. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం, సెలెక్టెడ్ ఏరియా. ఇప్పుడు మనం కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే దీని యొక్క ఫాంట్ సైజ్ని డిక్రీస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో మీకు ఎంత కావాలి అనుకుంటే స్మాల్గా అంత డిక్రీస్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తూ ఉంటే అది స్మాల్ అవుతూ ఉంటుంది. ఓకే చూసారు కదా ఎలా అయిందో. సో ఏదైనా సెలెక్టెడ్ ఏరియా వరకు మనం ఇట్లా కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసి డిక్రీస్ చేసుకోవచ్చు, దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది స్మాల్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ కమెంట్ చూద్దాం, కంట్రోల్ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్. ఇది ఏంటో చూద్దాం. టు ఇంక్రీస్ ఫాంట్ సైజ్. ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది దానికి. సో ఇప్పుడు ఇందాక మనం ఎడ్యుకేషనల్ అనే వర్డ్ని స్మాల్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు అదే సెలెక్ట్ చేసేసుకొని దాన్ని బిగ్ చేద్దాం, ఇంక్రీస్ చేద్దాం. ఎలాగా, కంట్రోల్ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే సో ఇందాక ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసి మనం స్మాల్ చేసాం, ఇప్పుడైతే క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేసి దాన్ని ఇంక్రీస్ చేద్దాం. సో కంట్రోల్ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అది అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇది ఇంక్రీజ్ అవుతానే ఉంది. సో మనకి ఎంత బిగ్గా కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది అది సిమిలర్గానే ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ ఏంటో చూద్దాం, కంట్రోల్ ప్లస్ డిలీట్. ఇది ఏంటో చూద్దాం. టు డిలీట్ వర్డ్ ఆన్ ఇట్స్ రైట్ సైడ్. ఓకే ఇది చూద్దాం. ఇప్పుడు నేనైతే ఎడ్యుకేషనల్ వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీన్ని చూద్దాం, డిలీట్ నొక్కితే ఏమవుతుంది, బ్యాక్ స్పేస్ నొక్కి చూద్దాం. సో బ్యాక్ స్పేస్ నొక్కితే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోతుంటాయి, నార్మల్గా అందరికీ తెలిసిందే. సో డిలీట్ నొక్కితే ఏమవుతుందో చూపిస్తాను. సో చూడండి, డిలీట్ నొక్కుతా ఉంటే దాని యొక్క రైట్ సైడ్లో ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి డిలీట్ అవుతున్నాయి. ఓకే సో ఇట్లా కాదు, మనకి దాని యొక్క రైట్ సైడ్లో మొత్తం వర్డ్ తీసేయాలంటే కంట్రోల్ ప్లస్ డిలీట్. చూడండి, కంట్రోల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేస్తే దాని యొక్క రైట్ సైడ్ ఏదైతే వర్డ్ ఉందో అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే చూడండి, పర్పస్ అనే వర్డ్ స్టార్టింగ్లో మనం కర్సర్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు క్లిక్ చేసి చూస్తాను, కంట్రోల్ ప్లస్ డిలీట్. సో చూసారు కదా, దాని యొక్క రైట్ సైడ్లో ఏదైతే వర్డ్ ఉందో అది మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇది దీనికి వచ్చేసే కమాండ్ కంట్రోల్ ప్లస్ డిలీట్. ఓకే నెక్స్ట్ కమాండ్ చూద్దాం, కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్. ఇది ఏంటో చూద్దాం. టు డిలీట్ వర్డ్ ఆన్ ఇట్స్ లెఫ్ట్ సైడ్. పైదేమో రైట్ సైడ్కి, కిందదేమో లెఫ్ట్ సైడ్కి, ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది. ఓకే ఇప్పుడైతే మనం ఎడ్యుకేషనల్ వర్డ్ని తీసేద్దాం, ఆ వర్డ్ మొత్తాన్ని. ఫైండ్ అండ్ అండ్కి మధ్యలో ఉంది కదా దీన్ని. సో మనం బ్యాక్ స్పేస్ నొక్కితే ఇది దాని యొక్క లెఫ్ట్ సైడ్లోది క్లియర్ అయిపోతుంది, అది అందరికీ తెలిసిందే. కానీ వర్డ్ మొత్తాన్ని తీసేయాలంటే దానికోసం షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్. అది కనుక క్లిక్ చేస్తే చూసారు కదా, ఈ వర్డ్ మొత్తం ఎడ్యుకేషనల్ అయిన వర్డ్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో దీనికి వచ్చేసే కమాండ్ కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు లాస్ట్ది షిఫ్ట్ ప్లస్ F3. ఇది ఎందుకు చూద్దాం. టు చేంజ్ అప్పర్ టు లోయర్ కేస్, లోయర్ టు అప్పర్ కేస్. ఓకే
ఇదేంటో చూద్దాం. ఈసారి నాలెడ్జ్ అనే వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడైతే నాలెడ్జ్ ఉంది, సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని లేదంటే ఎరేజ్ చేసి మనం మళ్ళీ క్యాప్స్లోకి ఆన్ చేసుకొని నాలెడ్జ్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికోసమే ఈ కమాండ్ ఉంది, షిఫ్ట్ ప్లస్ F3. అంటే ఈ యొక్క వర్డ్ని క్యాపిటల్లోకైనా మార్చచ్చు లేదంటే స్మాల్లోకైనా మార్చచ్చు. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ప్రెస్ చేస్తున్నా షిఫ్ట్ ప్లస్ F3, అవి స్మాల్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్స్ షిఫ్ట్ ప్లస్ F3 అనే కమాండ్ని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో సిమిలర్గానే ఆల్రెడీ మీ దగ్గర డేటా కనుక క్యాపిటల్ లెటర్స్లో ఉంది, దాన్ని స్మాల్ లెటర్స్లోకి మార్చాలి అంటే సేమ్ అగైన్ షిఫ్ట్ ప్లస్ F3 అది కనుక నొక్కితే క్యాపిటల్ లెటర్స్లో ఉన్నది స్మాల్ లెటర్స్లోకి మారిపోతుంది. చూడండి, సో చూసారు కదా మనకి ముందుగా క్యాపిటల్ లెటర్స్లో ఉంది, దాన్ని ఇప్పుడు మనం స్మాల్ లెటర్స్లోకి మార్చాం. సో దీనికి వచ్చేసే కమాండ్ షిఫ్ట్ ప్లస్ F3. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనం ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్స్లో మొత్తం 4 పార్ట్స్ చేసుకున్నాం. సో అవి ముందు త్రీ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో దీనిలో వచ్చేసి షార్ట్ కట్స్ గురించి, యారోస్, డిలీట్, బ్యాక్ స్పేస్ ఇవేంటో ఈ వీడియోలో చెప్పుకున్నాం. సో మీరు ముందు వీడియోస్ కనుక చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇవి బేసిక్ కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే మంచి మంచి వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ మనం ఫ్యూచర్లో చేద్దాం, అప్కమింగ్ వీడియోస్లో ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. కొంచెం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది మీ లైక్స్ ద్వారా. అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, టాటా ఫ్రెండ్స్.